అని అంబానీల ఎజెండా ఉంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేస్తారు తప్ప పేదలకు ఏం చేయరని మండిపడ్డారు. సిరిసిల్ల రోడ్ షోలో కేసీఆర్ బీజేపీ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. అలవి కాని హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. అంబానీ అదానీ లక్షల కోట్ల శ్రీమంతులు వాళ్లకు కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేస్తారు తప్ప పేదవాళ్లకు మాత్రం చేసే పద్ధతి గత 10 ఏళ్ల నుంచి మనం చూడలే. 10 ఏళ్ల కింద నరేంద్ర మోడీ చెప్పినాడు, నేను గెలిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి మనిషికి 15 లక్షలు ఇస్తా అని చెప్పినాడు. సిరిసిల్లకన్నా వచ్చినాయట కదా సిరిసిల్లకు. బండి సంజయ్ తెచ్చిచ్చినట కదా, రాలేదా? 15 లక్షలు రాలే, 15 రూపాయలు రాలే. సబ్కా సాత్ సబ్కా వికాస్ మోడీ డైలాగ్ ఏమన్నా అయిందా? అమృత్కాల్ వచ్చిందా? అచ్చేదిన్ వచ్చిందా? ఏమి రాలే. బేటీ పడావో బేటీ బచావో ఏమైనా వచ్చిందా? జన్ధన్ ఖాతా ఏమైనా జరిగిందా? అంటే ఏమి కాలే, అంత వట్టిదే గ్యాస్ ట్రాష్. డబ్బాల రాలేసినట్టు ఊపుడు తప్ప ఏ పేదలకేం జరగలే. ఉల్టా ఇక్కడ జరుగుతూ ఉంటే దాన్ని తీసేయడం గోల్మాల తిప్పడం తప్ప ఎవ్వరికి కూడా న్యాయం జరగలే. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అలవిగాని హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఇష్టం వచ్చిన మాట చెప్పి వాళ్ళ నోటికొచ్చిన వాగ్దానం చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ అన్న అమలు చేసిందా? మహిళలకు 2500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? కాలేదా? ఏది కాలే, ఏ ఒక్కటి కాలే. ఒకటే ఒక ఉచిత బస్సు పెట్టినారు, దాంతో బస్సులలో ఆడవాళ్ళు సర్కస్ చేసినట్టు అనుకుంటా ఉన్నారు. ఆటో రిక్షా కార్మికులేమో